ఈరోజు నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే, ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా. ఇక అట్లా రెచ్చిపోయి రెచ్చిపోయి నోటికి ఎంత వస్తా అంత ముఖ్యమంత్రి గారి వయస్సుకి ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు వీళ్ళు నిజంగా చెప్పానంటే, ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే నీ టీ ఎక్కడిది, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, నీ మతకు పదవి ఎక్కడిది. ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా గుర్తు తెచ్చుకోండి, మీ బతుక్కి మీ పార్టీలో ఏమైనా ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇలా మీకు పదవులు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విషయంలో మీ అందరికి కూడా తెలుసు, ఆయన విజన్ ఎప్పుడు కూడా తెలంగాణలోని అన్ని వర్గాలు బాగుండాలి, తెలంగాణలోని ముఖ్యంగా పేదవారు బాగుండాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి, ఆ పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలి, మన పిల్లలు బాగుండాలి, మన పేదవారు బాగుండాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. నా విజ్ఞప్తి వల్ల మీతో ఏంటంటే, ఈ క్రమంలో మనకి ఈ కరోనా అనేది ఒకటి రావడం వల్ల కొంత స్పీడ్ బ్రేకర్ లాగా కొంత ఇబ్బంది అయింది, కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ ఉధృతంగా ముందుకు పోతాం, ఇంకా కూడా అభివృద్ధి సాధిస్తాం. తప్పకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా ముందుకు పోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుందాం. అందులో భాగంగా ఒకరి సమస్య ముందు పరిష్కారం అవుతుంది కావచ్చు, ఒకరిది కొద్దిగా వెనకాల అవుతుంది కావచ్చు. అవును, మనం చెప్పుకున్నాం కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు, మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే 8 లక్షల మంది ఆడబిడ్డలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం. తెలంగాణలో ఈరోజు అది సామెత చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. ఆ రెండు ప్రభుత్వమే చేస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం మీద ఎవరు అవాకులు చెవాకులు వెళ్ళినా, ఎవరు అడ్డదిడ్డంగా మాట్లాడినా, ఎవరు నోటికొచ్చినట్టు మాట్లాడినా అది వారి విజ్ఞతకు సంబంధించిన అంశం. కానీ మనం మాత్రం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంగా దయచేసి ఈ కుట్రలను, ఈ మాటలను, ఈ విమర్శలను ధీటుగా సమాధానం చెప్పవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, మీరు ఏ రకంగానైతే ఆనాడు రాష్ట్ర కళ, రాష్ట్రం అనే కళ ఇంకా సుదూరంగా ఉన్నప్పుడే ఎంత గట్టిగా నిలబడి పోరాటం చేసినారో, అంతకంటే గట్టిగా మన నాయకుడు కేసీఆర్ గారు వెంబడ మీరందరూ కూడా ఉంటారని, తప్పకుండా మీ సమస్యలన్నిటి పరిష్కారం బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇంతమందిలో కాకపోయినా మీరు అన్నట్టు మీ ఆఫీస్ బేరర్స్ని అవసరమైతే కొంతమందిని నేను మంత్రి గారు ఇద్దరం కూడా పిలిచి కూర్చోబెట్టి, అందరు అధికారులను కూడా పిలిచి కూర్చోబెట్టి ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ సాకల్యంగా సావధానంగా కూర్చొని పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నుంచి విచ్చేసిన మిత్రులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మీ రాక వల్ల టీఆర్వీకేఎస్ మరింత బలోపేతం అవుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన జాన్సన్ గారికి ఇందాక చెప్పుడు మర్చిపోయినా, ఆయన పేరే కరెంట్ రావా, మీ దాంట్లో కరెంట్ రావు కూడా ఉన్నాడు, ఇక అంటే నువ్వు ఇంట్లో వచ్చినాక పెట్టుకున్నావు పేరు రాకముందే. అచ్చా కాబట్టి అంటే డిపార్ట్మెంట్ లాయల్టీ ఎట్లుంటుందో చెప్పేందుకు ఆయనతో చెప్పించినారు. అంటే మీ డిపార్ట్మెంట్ లాయల్టీ ఒకసారి నమ్ముకుంటే గట్లుంటుంది. పుట్టిన బిడ్డకు కూడా నా కొడుకుకు ఈ సంస్థ నాకు అన్నం పెట్టింది కాబట్టి కరెంట్ రావని పెట్టుకున్నారు. కాబట్టి అంతటి నిబద్ధత కలిగిన మీ శాఖకు తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.